హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తా శివాల. మనతో పాటు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు టు గివ్ అస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ సినిమా టాపిక్. సో విల్ టాక్ విత్ హిమ్. హాయ్. హాయ్ సర్. హౌ ఆర్ యూ? ఫైన్. ఇంకా అర్జున్ దాస్ వాళ్ళ కూతురు ఫిలిం నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నారు అంటారంటే ఆ ఫిలిం. సో స్టార్టింగ్ లో విశ్వక్సేన్ ఉన్నప్పుడు విశ్వక్సేన్ దాన్ని లేదు రాను అని చెప్పినప్పుడు చాలా హల్చల్ అయిపోయింది. న్యూస్ లో ఎక్కడ చూసినా కూడా అర్జున్ విశ్వక్సేన్ వీళ్ళిద్దరే కనిపించారు. మళ్ళీ ఆ తర్వాత దాని గురించి ఎటువంటి న్యూస్ లేదు. సో దాని అప్డేట్స్ ఏంటి? అది యాక్చువల్ గా అర్జున్ గారే చేసింది తప్పని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక యూనియన్లు అసోసియేషన్లు ఎందుకు ఉన్నాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ సాల్వ్ చేసుకోవడానికి అవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇలా ఇలా అయ్యింది, ఇలా ఇలా అయ్యింది, ఈ సినిమా ఒప్పుకొని ఈయన షూటింగ్ రానంటున్నాడు, మీరే మాట్లాడండి, ఇద్దరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలి. ఆ పెద్దలు ఎందుకు బాబు రానంటున్నావు అంటే ఆయన కథ ఫస్ట్ ఇలా అనుకున్నాడు, తర్వాత ఇలా అన్నాడు, ఇలా ఉంటే బాగుండని నేను అన్నాను, ఆయనకు నచ్చట్లేదు. నెక్స్ట్ ఆయన నా కూతుర్ని పెట్టి తీసుకుంటున్నాను, బాగా కంబ్యాక్ ఇవ్వాలని, ఆవిడకి తెలుగులో కెరీర్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, కథ ఇలా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు ఆ పెద్దలు ఏదో సలహా ఇస్తారు. తర్వాత సరే మీకు పడట్లేదు కాబట్టి ఇంకో హీరోతో చేసుకో, ఇది ఇక్కడితో వదిలేయండి, బాగుంది. ప్రెస్ మీట్ పెట్టి ఈ విశ్వక్సేన్ గురించి అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది మనకు తెలియనప్పుడు ఆయన ముందే ప్రెస్ మీట్ పెట్టేసి ఇతని కెరీర్ కి డ్యామేజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ అనమాట. అయితే ఈ ఆ విషయంలో మనకి గుర్తొచ్చిన అంశం ఏంటంటే దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి గొడవలు ఏమున్నా సరే ఆయన కాంపౌండ్కి వెళ్ళేది బేసిక్ గా, అక్కడే సర్దు మనకి వెళ్ళిపోయాయి. అసలు బయట మీడియా కూడా తెలిసేది కాదు వాళ్ళు ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారో కూడా చాలా మంది తెలియదు. ఒకరిద్దరు తెలిసినా రాసినా కూడా ఎక్కువ హంగామా ఉండేది కాదు, అలా చెరిగిపోయేవన్నమాట. సో అందరి కెరీర్స్ అంటే రూమర్స్ మ్యాక్సిమం 90% ఆఫ్ రూమర్స్ కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఏవైనా సరే రూమర్స్ బయటకు వచ్చేవి కాదు, గొడవలు కూడా బయటకు వచ్చేవి కాదు, అక్కడికక్కడ ఉండేవి ఆ వాల్ ప్రకారంగా. సో ఆయన పోయిన తర్వాత మేబీ అదొక టైప్ ఆఫ్ ఇక ఇండస్ట్రీ ఏదో ఆయనతో పాటు ఈ పెద్దరికాన్ని కూడా కోల్పోయింది అనుకోవాలి. రైట్. ఇప్పుడు దాసరి గారి గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు చిన్న సినిమాలకి ఆయన చాలా పెద్ద పీట వేశారు. ఇప్పుడు స్మాల్ ఫిల్మ్స్ వచ్చినా కూడా పెద్దగా ఆడటం లేదు, కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ థియేటర్స్ లో ఆడుతున్నాయి, చిన్న సినిమాలు అన్ని కూడా ఓటీటీ వైపుకి వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషలీ దాసరి గారు వంటి ఒక మహాన్ పావుడిని మిస్ అయినట్టే అనుకోవచ్చు, ఆయనకు రీప్లేస్మెంట్ ఎవరైనా ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఆయనకు రీప్లేస్మెంట్ అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే అందరికీ చిరంజీవి గారు ఉంటే బాగుండని ఒక ఫీలింగ్ ఉండింది. ఆయన కూడా ఎవరికైనా సరే మంచి చేస్తూనే ఉంటారు, ఎవరింటికైనా అంటే లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈవెన్ కరోనా టైంలో కూడా బాగా సేవ చేశారు. అండ్ ఎవరన్నా హాస్పిటల్లో ఉన్న చెక్స్ ఇల్లు వీళ్ళింటి నుంచే వెళ్ళేవి. నెక్స్ట్ ఈవెన్ రీసెంట్గా కూడా నాగబాబు గారు కూడా కొంతమంది ఆర్టిస్టులకు చెక్లు ఇచ్చారు, చూస్తూనే ఉన్నాం రెగ్యులర్లీ. ఇంకా అక్కడ చిత్రపూర్ దగ్గర హాస్పిటల్ కూడా కడతాను అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేమెందుకు పెద్దరికంగా ఉండకూడదు అనేది మోహన్ బాబు వాళ్ళకి కూడా అనిపించింది. వాళ్ళకి మా డాడీ పెద్ద ఆయన, ఆయన ఎందుకు ఉండకూడదు, ఏక ఏమన్నా సరే ఆయన దగ్గర రావాలని. ఆయన ఏంటంటే అగ్రెసివ్, బాగా కోపం, ఆయన అంటే భయం కూడా ఉంది చాలా మందికి. అంటే ఒక ప్రాబ్లం పట్టుకొని ఎలా సాల్వ్ చేసుకోవాలో అక్కడికి వెళ్ళే బదులు అసలు ఆ ప్రాబ్లం అక్కడ తీసుకెళ్ళడానికే భయపడతారు జనాలు. సో ఆ విధంగా ఉండేది. నెక్స్ట్ నేనెందుకు పెద్దరికం ఉండకూడదు అని నరేష్ కనిపించింది, మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది, నరేష్ అవును ఆయన కనిపించింది. నేనే పెద్దరికంగా ఉండాలి, ఇండస్ట్రీలో పెద్దరికం చేయాలని చెప్పి ఆయన కనిపించింది. ఆయన కనిపించిన తర్వాత ఎవరైనా పట్టించుకోకపోయేసరికి విష్ణుని రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు. ఆ ట్రోల్స్ అన్ని వీళ్ళ మీద పడ్డాయి కానీ వెనకాల ఉంది ఆయన. ఈ విధంగా ఎవరికి వాళ్ళు పెద్దరికం అనుకున్నారు. కొంతమంది ఏంటంటే చిన్న చితగా వాళ్ళు అంటే లైక్ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు పరిశీలించుకుంటే తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే ఆయన కొంచెం ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం అని చెప్పేసి. సో ఇలా ఎవరికి వాళ్ళే అలా 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 ఉండేసరికి ఒక పెద్ద మనిషి అనే దిక్కు లేకుండా పోయింది ఇండస్ట్రీకి. సో మా అసోసియేషన్ చీలిపోయింది. ఎప్పుడైతే ఫస్ట్ రాష్ట్రాలు పోయాయో, రాష్ట్రం పోయిన తర్వాత మా అసోసియేషన్ అన్ని డిపార్ట్మెంట్స్, ఈవెన్ రీసెంట్గా ప్రొడ్యూసర్ గ్రిల్డ్ కూడా రెండు ముక్కలు అయిపోయింది. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరికి వాళ్ళు మేమే, ఇది మేము ఒకరి మాట వినడం ఏంటి అనే దీనికి వచ్చేసారు. ఈ విధంగా అయిపోయింది. ఇకపోతే నువ్వు అడిగినట్టు చిన్న సినిమాలు ఎందుకు కమర్షియల్ హంగుల్లో ఉండలేకపోతుంది అంటే చిన్న మూవీస్ అనేది పెద్ద మూవీస్ అనేది యాక్చువల్గా ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు. ఏదైనా సినిమానే ఒకప్పుడు, ఆ తర్వాత కాకపోతే తక్కువ బడ్జెట్లో తీసాం ఎక్కువ బడ్జెట్లో తీసాం, కానీ అదైనా సినిమానే ఇదైనా సినిమానే. ఈ కమర్షియల్ సినిమాలకి ఏంటంటే అవుట్ అండ్ అవుట్ నేను ఒప్పుకుంటా కథ లేదనే విషయం, కానీ కమర్షియల్ సినిమాలు పేరే కమర్షియల్ సినిమాలు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ మెయిన్ మోటో డబ్బులు రాబట్టడమే. ఎంత పెట్టావు ఎంత కలెక్షన్ రావాలి.
100 రూపాయలు పెట్టి ఆడియన్స్ కూర్చున్నాడు అంటే వాడికి ఆ 100 రూపాయలు కలిపిన 2 గంటల సేపు అని ఎంటర్టైన్ చేయాలి. దే నీడ్ దట్ 100%. అలా వాడికంటే ఒక 6 పాటలు పడేయాలి, మధ్య మధ్యలో ఫైట్లు ఉండాలి, ఓ భారీ డైలాగులో 4 ఉండాలి, కొంచెం వాడు పాపం ఫ్యామిలీతో వస్తే వాళ్ళని కూడా ఏడిపోయడానికి ఇంత సెంటిమెంట్ ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే ఒక మంచి కథ ఉండాలి, దాన్ని డీల్ చేయడానికి ఒక డైరెక్టర్ ఓ టీము ఇవన్నీ పెట్టుకొని అంటే ఇలా ఆలోచించుకొని వెళ్ళేవాళ్ళు సినిమా తీయడానికి. మెయిన్ ఇంటెన్షన్ సినిమా తీయాలి, సినిమా తీయాలి డబ్బులు రావాలి, ఈ ఇది ఉంటుంది. ఇప్పుడు లో బడ్జెట్ సినిమాలు వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఇంటెన్షన్ సినిమా తీయాలి డబ్బులు రావాలని కాదు, మా దగ్గర ఒక మంచి కథ ఉంది ఇది నలుగురికి తెలియాలి, దీంతో ఒక సినిమా తీస్తే బాగా వర్కౌట్ అవుతుంది అందరు మెచ్చుకుంటారనే ధీమాతో మేము ఉన్నాము, ఈ సినిమాని రిలీజ్ చేస్తే మాకు లాభాలు కూడా వస్తాయి, ప్రొడ్యూసర్ ఒక వాళ్ళకి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలి. ఆ ప్రొడ్యూసర్ అంటారు నేను ఎందుకు పెట్టాలి డబ్బులు అంటే, లేదు సార్ కథ చాలా బాగుంటుంది మీరు పెడితే మీకు డబ్బులు వస్తాయి కొంచెం చూడండి. వీళ్ళ ధోరణి వేరు, ముందే కథ దానికి ఒక మంచి నటులు అందరిని అనుకొని ఆ తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రొడ్యూసరే ఫస్ట్ వచ్చేసి ఒక సినిమా తీయాలనుకుంటున్నాను 50 పెడితే 500 కోట్లు రావాలి, ఎలా అంటే ఈ డైరెక్టర్తో తీయి మినిమం గ్యారంటీ ఉన్నాడు, అందులో ఆ హీరోని పెట్టుకో ఆ హీరోయిన్ని పెట్టుకో వీళ్ళందరినీ, అప్పుడు కథలోకి వెళ్తారు వీళ్ళు నిదానంగా ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ముందే తెలియదు వీళ్ళకి ఏ కథ, ఎందుకంటే ఏ హీరో ఉంటే ఆయనకు దగ్గర కథ ఉండాలి. అందులో బాలయ్య గారిని అనుకుందామా, ఓ ఈయనంటే ఈ టైప్ ఆఫ్ కథ పెట్టుకుందాం, చిరంజీవి గారు ఓకే ఈ టైప్ ఆఫ్ కథ ఇద్దాం, రవితేజ గారు ఆ టైప్ ఆఫ్ కథ ఇద్దాం, ఇలా వాళ్ళ చుట్టుపక్కల కథలు అల్లుకుంటూ ఉంటారు. సో అందుకని అది కమర్షియల్ సినిమా, ఎప్పుడు కమర్షియల్ సినిమాలే. అండ్ దాంట్లో మోస్ట్లీ చెప్పాలంటే రివ్యూస్ కూడా ఇవ్వకూడదు ఎవరు దానికి, అంటే ఈవెన్ కమర్షియల్ మూవీ అది అవుట్ అండ్ అవుట్, దానికి ఏ పేరు పెట్టినా వేసి వాళ్ళు తీసిందే డబ్బుల కోసం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి సినిమాలాగా అది కమర్షియల్ మూవీ అవుట్ అండ్ అవుట్, ఆయన కూడా అడిగితే అదే చెప్తాడు నేను డబ్బుల కోసమే సినిమాలు తీస్తాను అని. ఆర్ట్ ఫిలిమ్స్ వేరే ఉంటాయి, ఏదో చెప్పాలని తాపత్రయపడుతూ తీస్తూ ఉంటారు, వాళ్ళ జోనర్ వేరు వీళ్ళ జోనర్. సో కమర్షియల్ ఫిలిమ్స్ అండ్ ఇట్లా చిన్న ఫిలిమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, మరి ఓటీటీలోకే వెళ్తున్నాయి ఇప్పుడు చిన్న ఫిలిమ్స్ మనం చూస్తున్నాం, సేమ్ టైమ్ ఓటీటీలో వెబ్ సిరీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలుగు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హిందీ వెబ్ సిరీస్కి మంచి రీచ్ ఉంది, ఇంగ్లీష్ వెబ్ సిరీస్కి చాలా మంచి రీచ్ ఉంది. అసలు కోవిడ్ టైంలో అయితే ఇంకందరూ ఇంగ్లీష్ కొరియన్ వెబ్ సిరీస్ ఎక్కువ చూడడం స్టార్ట్ చేశారు, కానీ తెలుగు ఆడియన్స్ ఒక తెలుగు వెబ్ సిరీకి అంత రీచ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అంటే ఆడియన్స్ దగ్గర ప్రాబ్లం వస్తుందా లేకపోతే కంటెంట్ దగ్గర ప్రాబ్లం వస్తుందా? ఆబ్వియస్లీ కంటెంట్ దగ్గరే, బికాజ్ హిందీ వెబ్ సిరీస్లు అన్నీ చూడండి ఆ థ్రిల్లర్ పాయింట్స్ అనేవి వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆర్టిస్టులు ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా ప్రమోషన్స్ ఆ లెవెల్లో చేస్తారు. నాన్ స్టాప్ ఇప్పుడు ఏదన్నా ఒక ఓటీటీ సైట్ ఓపెన్ చేస్తే పైన అడ్వర్టైజ్మెంట్లో నాన్ స్టాప్గా వీళ్ళు అవి కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్గా. అండ్ దానికి తగ్గట్టు ఇప్పుడు మెయిన్ మెట్రో సిటీస్లో కూడా అక్కడక్కడ వాటి పోస్టర్స్ అవి కూడా మనం చూస్తూ ఉంటాం, పబ్లిసిటీ బాగా చేస్తారు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ కూడా కమర్షియల్ వాల్యూ నిలబెట్టేలా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా తెలుగువి అనుకోండి, తెలుగులో కూడా కొంతమంది మ్యాక్సిమం అలా ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఆ జోనర్ వరకు సక్సెస్కి రీచ్ అవ్వడానికి కాస్త అటు ఇటు తడబడ్డా కూడా ఇంకొన్ని వెబ్ సిరీస్లు ఎలా ఉంటాయంటే ఫుల్ యూట్యూబ్కి సాగదీసినట్టు, బబుల్ గమ్ లాగా సాగదీసినట్టు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్న పెళ్ళి అంటే ఒక వెబ్ సిరీస్ ఉంది అది, అండ్ అలాగే పెళ్లి గోళ అని ఇంకేవో అని కొన్ని కొన్ని ఉంటాయి వెబ్ సిరీస్లో. ఇవి ఎలా అంటే జస్ట్ ఏ బబుల్ గమ్ లైక్ దాన్ని యూట్యూబ్లో ఇంత ఉంటుంది, దాన్ని సాగదీస్తే 10 ఎపిసోడ్లు ఇక్కడ పెట్టేస్తారు అంతే, ఏ ఉండదు పెద్దగా విషయం అంటే ఏ ఉండదు. అవే అదే మీకు తెలుగు వెబ్ సిరీస్ లో బాగా నచ్చిన వెబ్ సిరీస్? నాకు నిజంగా నచ్చింది ఫాల్ నచ్చింది, జాన్సీది ఈవెన్ సారీ జాన్సీది అంటున్నాను అంజలిది ఆవిడ జాన్సీలా గుర్తుండిపోయింది. జాన్సీ కూడా ఎపిసోడ్ ఫస్ట్ సిరీస్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు, సెకండ్ కొంచెం చెప్పబడిపోయింది, ఇంకా 3 గుది ఉంటుంది అనుకున్నారు. పరంపర కూడా బాగుంది, దట్ ఈస్ ఆల్సో గుడ్, అంటే అది మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఆ విధంగా, ఇట్స్ ఓకే. మరి ఏదో ఒక రొటీన్ డ్రామాలు ఆ సీరియల్ టైప్ ఆఫ్ థింగ్ అవి కావాలంటే మనం యూట్యూబ్లో చూడొచ్చు షార్ట్ ఫిలిమ్స్, ఇంకా కావాలంటే మా టీవీలోనూ ఈటీవీలోనూ సీరియల్స్ కూడా చూడొచ్చు. వాటి కోసం వెబ్ సిరీస్ని పర్టికులర్గా సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూసే అంత కంటెంట్ పెద్దగా ఏమి ఉండట్లా, అంత కావాలంటే దే కెన్ టేక్ ఎన్ ఆర్ట్ ఫిలిం, బట్ అట్లే ఉండట్లా. కొన్ని బాగుంటాయి ఏ విధంగా అంటే ఆకట్టుకునే అంశాలు బాగా ఉంటాయి. ఆర్యాపర్ణ ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అదేంటంటే సేమ్ మన అవతార్ మూవీ లాగా ఉంటుంది, అవతార్ మూవీ టైప్ ఒక తెగ అడవిలో ఎక్కడో చిన్న తండ, వాళ్ళు అక్కడే జీవిత బతికేస్తూ ఉంటారు, అక్కడ రాయి కింద ఏదో యురేనియం ఉందని చెప్పేసి వీళ్ళకి తెలుస్తుంది, ఆయన ఆ ఏరియా మొత్తాన్ని ధ్వంసం చేయడానికి చూస్తాడు, వీళ్ళేమో వాళ్ళ ఏరియాని కాపాడుకోవడానికి బాణాలతో ఆయన మీద దాడి చేయడం, ఇట్లాంటిది అవతారు చూసాం కదా.
ఆ టైప్లో ఉంటుంది. సో కొన్ని కొన్ని బాగుంటాయి వెబ్ సిరీస్లో, వాళ్ళ ఫేసెస్ మనకి తెలియని ఫేసెస్ ఉంటాయి అండ్ ఈవెంట్ వాళ్ళకు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాం అలా.